నమస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు భారతీయ న్యాయ సంహిత బిల్ రెండు వేల ఇరవై మూడును ప్రవేశపెట్టారు ఈ బిల్ని రివ్యూ చేసేందుకు స్టాండింగ్ కమిటీకి పంపించారు అయితే ఇందులో ఒక కీలక ప్రొవిజన్ గురించి వెల్లడించారు షా వదంతులు అంటే ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే వాళ్లకు కఠిన శిక్ష విధించే సెక్షన్ ఈ యొక్క బిల్లులో లో చేర్చినట్లుగా స్పష్టం చేశారు సెక్షన్ వన్ ఫైవ్ ప్రకారం వదంతులు వ్యాప్తి చేసిన వాళ్లకు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా ఇందులో ప్రతిపాదనలు చేశారట దేశ భద్రతను సమైక్యతను దెబ్బతీసే విధంగా ఎలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసినా ఈ శిక్ష వర్తిస్తుంది మూడేళ్ల జైలు శిక్షతో పాటుగా భారీ జరిమానా కూడా విధిస్తారు చాప్టర్ ఎలెవెన్లో ఈ సెక్షన్ని చేర్చినట్లుగా అమిత్ షా వెల్లడించారు వదంతులతో చాలా సందర్భాల్లో భారీ ఆస్తి ప్రాణ నష్టం వాటిల్న సందర్భాలు ఉన్నాయి గతంలో మూకదాడులు జరిగాయి అప్పటి నుంచి దీనిపై దృష్టి సారించింది కేంద్రం ఇప్పుడు ఈ కొత్త బిల్లు ద్వారా నియంత్రించేందుకు సిద్ధమైంది